నా పేరు శివ. నేను కర్నూలు జిల్లా ఆదోని మండలం నుంచి మాట్లాడుతున్నా. నేను ధ్యాన అభ్యాసం 97 నుంచి స్టార్ట్ చేసిన, 1997 నుంచి. నాకు ధ్యాన పరిచయం చేసింది కర్నూలు వాస్తవ్యులు శ్రీనాథ్ శ్రీకాంత్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం చేయడానికి మునుపు నా జీవితం ప్రతి చిన్న విషయానికి కూడా మానసికంగా ఆందోళన పడిపోయి సమస్యను కూడా భూతద్దంలా చూసి సమస్యను మరింతగా పెంచుకొని జీవితాన్ని అస్తవ్యస్తంగా గడుపుతూ ఉన్న సమయంలో నాకు ఈ ధ్యాన పరిచయం ఎప్పుడైతే జరిగిందో, ఈ ధ్యాన జీవితంలోకి ఎప్పుడైతే రావడం జరిగిందో, ధ్యానం చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టినానో, సో అప్పటి నుంచి నాకు మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యపరంగాను ధ్యానం చేయడం ద్వారా అద్భుతాలు, ఆరోగ్యం విషయంలో కానివ్వండి, మానసికంగా కానీ మానసికంగాను ఎంతో అభివృద్ధి సాధించాను ధ్యానం ద్వారా, మానసికంగాను ఆరోగ్యంగాను శారీరకంగాను. అలాగనే ప్రతి ఒక్క సమస్యకు ప్రాబ్లం బయట ఎక్కడో లేదు, మన దగ్గరలోనే ఉంది, మనలోనే ఉంది. మనము ఎప్పుడైతే ప్రతి సమస్య వచ్చిందో మనము బయట వెతకడం స్టార్ట్ చేస్తున్నాం. సో బయట వెతకడం అంటే మనకు మన మీద మనకు నమ్మకం లేక స్వాముజీల దగ్గరకి, అలాగనే గుళ్ళకు, అలాగే మన తోటి వారి దగ్గరికి మన సమస్యలకు దారి చూపుతారని మనం ఎక్కడెక్కడో మనము వెతకలాడుతున్నాం. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం మన లోపలనే, మన అంతర్లోనే ఉంది, అంతర్లీనంలోనే ఉంది. మనం ఎప్పుడైతే అంత ప్రయాణం చేస్తామో, సో ధ్యానంలో సో ఎప్పుడైతే మనం అంత ప్రయాణం చేస్తామో, ఆ సమస్యకు పరిష్కారం అనేది మన అంతరంలోనే ఉందని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే స్పష్టంగా తెలుసుకోగలుగుతామో, మన యొక్క ధ్యానం ద్వారా పొందిన ఆ శక్తి, మనం ఏదైతే మనకు సమస్య ఉంటుందో ఆ సమస్యను పరిష్కారము ఖచ్చితంగా చూపిస్తుంది. నేను ధ్యానం ద్వారా ఎన్నో నా యొక్క ఆర్థిక సమస్యలు కానివ్వండి, మానసిక సమస్యలే కానివ్వండి, ఎన్నో పరిష్కరించగలిగాను. నేను టైపిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు నాకు బ్యాక్ బోన్ వీపు నొప్పి విపరీతంగా ఉండింది. దాదాపుగా 6 గంటల సేపు స్ట్రైట్గా కూర్చొని టైప్ చేసేవాడిని. సో అలాంటి సమయంలో నాకు విపరీతంగా వీపు నొప్పి ఉండింది. సో ఈ వీపు నొప్పి అనేది ధ్యానం ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టినానో, ధ్యానం ద్వారా నాకు ఫస్ట్ శారీరక ఆరోగ్యం కలిగింది. ఆ తర్వాత మానసిక ఆరోగ్యం లభించింది. ఆ తర్వాత నాకు నేనుగా ఏ సమస్యనైనా కానీ దృఢ సంకల్పము, నాకు నమ్మకం, నేను ఈ శక్తి ద్వారా, ధ్యానం ద్వారా పొందిన శక్తి ద్వారా నేను నా సమస్యలను స్వతహాగా నేనే పరిష్కరించుకోగలుగుతున్నాను. ఇలా 97 నుంచి నా జీవితం ధ్యానం ఎప్పుడైతే ఆరంభం మొదలుపెట్టినానో, అప్పటి నుంచి నాకు స్వశక్తి మీదుగా పూర్తిగా నమ్మకలిగింది. సో ప్రతి ధ్యానం ద్వారా మనం ఇంకోటి ఏం తెలుసుకోగలుగుతామంటే, మన వాస్తవాలకు మనమే కార్యకర్తలము, సృష్టికర్తలము. సో అలాగా మన యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో, అప్పుడు మనము మన మాట మీద, మన ఆలోచన మీద ఎప్పుడైతే ఎరక కలిగి ఉంటామో, సో మనము సరైన జీవన విధానంలో నడుస్తామని నేను ధ్యానం ద్వారా ఆ సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. సో ఇలా నా ధ్యాన జీవితంలో అనేకమైన మార్పులు చూసిన, ఎన్నో సమస్యల్ని నేను తొలగించుకోగలిగాను. అలా ఈ ధ్యానం ద్వారా అనేకమైన లాభాలు. ప్రస్తుతము నా యొక్క మెసేజ్ ఏమంటే, ఈ ప్రస్తుతం ఇప్పుడున్న ఈ కల్చర్లో, ఈ వాతావరణంలో, ఇప్పుడున్న ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి ధ్యానం యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే సో ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా మనిషి సహనాన్ని కోల్పోవడం, ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతారో సో మానసిక స్థితి సరిగా లేకపోవడము, అలాగనే
సమస్యలకు వాళ్ళే కారకులై వాళ్ళ యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటా అన్నారు. అలాగనే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో జాబ్ పరంగాను, అలాగే వ్యాపార రీత్యా, అలాగనే ఇప్పుడున్న ఈ వాతావరణంలో ఆరోగ్యపరంగాను ఎన్నో సమస్యల ద్వారా, మానసిక రుగ్మతల ద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటా అన్నారు. ఈ అనారోగ్యం ద్వారా, ఈ అనారోగ్యాలన్నీ పోవాలంటే కేవలము ఒక ధ్యానం ద్వారానే సాధ్యము. ఈ ధ్యానం ద్వారా మెయిన్ ఏంటి అంటే, ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతామో, ఈ విశ్వశక్తి అనేది మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో, ఈ విశ్వశక్తి అనేది మన యొక్క శరీరంలో ప్రవేశించి మన యొక్క శరీరాన్ని పూర్తిగా నాడీ మండలం శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ ధ్యానం చేయడం ద్వారా ఫస్ట్ ఆరోగ్య సమస్యలు తీరుతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది, శరీరం శుద్ధి అవుతుంది. అలాగనే నెక్స్ట్ సెకండ్ స్టెప్, సో మానసిక ఆనందం అనేది వస్తుంది. ప్రతి మనిషి తన యొక్క ఎప్పుడైతే మానసిక ఆనందం వస్తుందో, తన స్వశక్తి మీద నేను ఏదైనా సాధించగలననే తన మీద తనకు ఒక నమ్మకం వస్తుంది. సో ఎప్పుడైతే నమ్మకం వస్తుందో, తను ఏదైనా నేను సాధించగలను, ఏదైనా చేయగలను అనే దృఢ సంకల్పము ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడైతే ఈ దృఢ సంకల్పం ద్వారా అన్నీ జయించగలడు, సాధించగలడు. ధ్యానం యొక్క గొప్పతనం అది, ధ్యానం ద్వారా అన్నీ సాధ్యమే. సో ఎలా ఉంటుంది అనేది నాకు ధ్యానంలో అనుభవం వచ్చింది. సో అనుభవం ఏంటంటే, రాబోయే రోజులు మానసికంగా మనుషులు బుద్ధి బలహీనతకు లోనై మనుషులు మనుషులే చంపుకునే రోజులు వస్తాయి. అలాగనే ఏదైతే ఈ వాతావరణం ఉందో, ఈ వాతావరణ కాలుష్యం ఏర్పడి, వాతావరణ కాలుష్యం ద్వారా మానసిక రుగ్మతలు, అనారోగ్యాలు ఎక్కువైపోయి, ఈ రోగాలను కూడా పేరు పెట్టడం తెలియక, ఆ రోగాలని ఏ రోగం అనేది డాక్టర్లు కూడా కనుక్కోలేని జబ్బులు, రోగాలు. సో ధ్యానం యొక్క ఆవశ్యకత కూడా ఎందుకని చెప్పింది. ధ్యానం చేయడం ద్వారా, ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతామో, ఈ ధ్యానం ద్వారా మనం పొందిన శక్తి, సో ఈ మన యొక్క శరీరాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది, సో అన్నింటినీ తట్టుకోగలిగే శక్తిని ఈ రెసిస్టెన్స్ పవర్ అంటారు బాడీకి. ఈ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది. ఏ రోగానైనా కూడా ధ్యానం చేయడం ద్వారా తట్టుకోగలిగే స్థితిని పెంచుతుంది. అలాగనే ఎటువంటి మానసిక స్థితినైనా కూడా తానే స్వయంగా ఆ సమస్యను, ఆ మానసిక స్థితి నుంచి కూడా బయటపడగలిగే స్థితిని పెంచుకోగలుగుతాడు. అలాగనే సో ధ్యానం చేయడం ద్వారా ఎటువంటి తనకు అనుకూలమైన వాతావరణాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతాడని ఇది స్పష్టంగా ధ్యానంలో నాకు అనుభవం ద్వారా తెలిసింది. అలాగనే ఇప్పుడున్న రానున్న రోజులు కూడా గడ్డు రోజులు అనేది ధ్యానంలో నాకు తెలిసింది. సో కాబట్టి ఈ ప్రస్తుత సమయంలో ధ్యానం యొక్క ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుంది. అది ఎందుకు అంటే, సేవ్ ఎర్త్ అని మనం ప్రతి చోట మనం వింటా ఉన్నాం. ఎందుకు అంటే, అలాగనే వాతావరణంలో మార్పులు కూడా చాలా జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయనేది క్లియర్గా నాకు ధ్యానంలో అనుభవం ద్వారా నాకు తెలిసింది. సో వాతావరణంలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సో ఈ వాతావరణంలో మార్పులు జరగడం ఎందుకు అంటే, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ జనాలు అనేకమైన రోగాల్ని, అలాగనే వాతావరణ కాలుష్యాన్ని, సో మానవుడే ఈ వాతావరణ కాలుష్యాన్ని చెడగొడుతున్నారు. అలాగనే ఎన్నో రకాలుగా మనము ఈ వాతావరణాన్ని కల్మషం చేస్తున్నాం. సో కాబట్టి ధ్యానం యొక్క ఆవశ్యకత ఇంత విపరీతంగా, మేమందరం కలిసి
సో బ్రహ్మర్షి పత్తిది ద్వారా మనకు ఈ ధ్యానం ఎప్పుడైతే లభించిందో మనము మేము గ్రామాలకు అలాగనే పట్టణాలకు అలాగనే అన్ని చోట్ల ధ్యానం యొక్క విశిష్టతని విస్తారంగా ప్రచారం చేస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడున్న రోజులు గడ్డు కాలమే కాబట్టి మనకు ఏదైనా అంటే రోగాల నుంచి కానివ్వండి, మానసిక ఒత్తిడి నుంచి కానివ్వండి, సమస్యల నుంచి కానివ్వండి, మనకు ఏదైనా దారి చూపుతుంది అంటే అది కేవలం ఒక ధ్యానం మాత్రమే. ధ్యానం ద్వారా అద్భుతమైన ఫలితాలను మనం పొందుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సమస్యలకు కానివ్వండి, ఎటువంటి రోగాలనైనా కానివ్వండి, ధ్యానం ద్వారా న్యాయం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధ్యానం యొక్క అవకాశత చాలా ఉంది. కాబట్టి దయచేసి నేను విన్నవించుకునేది ఒక్కటే, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా నా యొక్క విన్నపం ఏంటంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరూ విని ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలుసుకొని సో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని. మేము ఆ సత్యం తెలుసుకున్నాం కాబట్టి ఆ ఆనందాన్ని చవి చూస్తున్నాం కాబట్టి సో ధ్యానం ద్వారా అనేకమైన లాభాలు మానసిక ఆనందము పొందినాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అందరికీ చేరాలని చెప్పేసి అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రపంచం మొత్తం భూమండలం మొత్తము సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఆనందంగా ఉండాలని సో ప్రతి ఒక్కరూ గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మాకు గొప్ప అవకాశం మేము మీ ముందరకు వచ్చి చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి సో మా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ రోజు కనీసం ఒక గంట సేపు వాళ్ళ కోసం, ఇది మన కోసం మనం చేసుకునేది కాబట్టి, ఒకరి కోసం కాదు కాబట్టి, ఇది మనతో మనం గడపడము ధ్యానం అంటే. సో మన కోసం మనం చేసుకోవడంలో మన కోసం మనతో మనం గడపడం కాబట్టి ధ్యానం అంటే. దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అభ్యసించాలని చెప్పేసి చేయాలని చెప్పేసి నేను ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్నాను.